సంసారంలో ఉంటూ భగవంతుడి పాద పద్మాలపై భక్తిని కలిగి ఉండేవాడు నిజంగా ధన్యుడు సుమా మీద రెండు మణుగుల బరువు పెట్టుకుని కూడా దారిన వెళ్ళే పెళ్లివారి ఊరేగింపును చూసే వ్యక్తి లాంటివాడు గృహస్థుడు అతడు ఎంతో శక్తి ఉంటే తప్ప అలా జీవించలేడు సంసారంలో నిర్లిప్త భావంతో ఉండడానికి గాను కొన్ని సాధనలు చేయాల్సి ఉంటుంది కొంతకాలం పాటు ఏకాంతంలో ఉండడం అవసరం అది ఏడాది పాటు కావచ్చు ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు లేకుంటే ఒక నెలైనా కావచ్చు ఆ ఏకాంతంలో భగవత్ చింతన చెయ్యాలి వ్యాకుల చిత్తంతో భగవంతుని కోసం ప్రార్థించాలి వెన్న తీశాక దాన్ని కొత్త కుండలో కనుక పెడితే అది చెడిపోవడానికి ఆస్కారం ఉండదు కానీ దాన్ని పెరుగుపెట్టిన కుండలో పెట్టినట్లయితే సందేహమే గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి సన్యాసాశ్రమంలో ఉన్న జ్ఞానికి మధ్య ఏదైనా తేడా ఉందా అని అడిగితే దానికి సమాధానం ఇద్దరూ ఒకే తరగతికి చెందినవారే ఇతడు జ్ఞానే అతడు జ్ఞానే కానీ కామినీ కాంచనాల నడుమ వసిస్తున్న గృహస్థునికి ఎంతో కొంత భయం ఉండనే ఉంటుంది మసిబారిన ఇంట్లో వసిస్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త వహించినప్పటికీ శరీరం మీద కాస్తో కూస్తో నల్లని మరకపడే తీరుతుంది ఒకసారి జనక మహారాజు సభలోకి ఒక భైరవి వచ్చింది స్త్రీని చూడగానే జనకుడు తలను క్రిందకు దించుకుని నేల చూపులు చూడసాగాడు అది చూసి భైరవి ఇలా అంది ఓ జనక స్త్రీని చూసి నీకింకా భయం వేస్తోందా పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు పసిబాలుడి స్వభావం ఏర్పడుతుంది అప్పుడు స్త్రీ పురుషులనే భేదభావం ఉండదు గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి దేహం మీద కొన్ని మరకలు పడవచ్చు కానీ వాటితో అతడికి కలిగే నష్టమేమీ లేదు చంద్రునిలో మచ్చలు ఉన్నాయి కానీ వాటి వల్ల చంద్రునికి ప్రకాశానికి లోటేమీ లేదు కదా